451 మధ్యలో 399వ భాషణనకు జరుగుతున్నటువంటి వ్యాఖ్య, భక్తుడు ఇలా అడిగాడు, ప్రొఫెసర్ రాధాకృష్ణన్ నొక్కి పలికినట్లుగా గౌడపాదుల వాదంలో శంకరుల వాదంలో భేదముందా అని అడిగారు. అంటే ఇది ప్రశ్న ఏమిటి అడిగారంటే, ఆయన భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇండియన్ ఫిలాసఫీ అనే ఒక గ్రంథం రాశారు. ఆయన మహాతత్వవేత్త. ఆయన చెప్పిన విధంగా గౌడపాదులు అంటే శంకరుని యొక్క గురువు గారు, ఆయన చాలా పూర్తి అద్వైతి. ఆయన వాదంలో భేదమేమైనా ఉన్నదా అని అడిగారు. ఇద్దరు అద్వైతులే, వారిద్దరు రాసిన దానిలో ఏమైనా భేదముందా అని భగవాన్ రమణులని అడిగారు ఒక భక్తుడు. దానికి భగవాన్ ఏం చెప్పారు? లేవు, అది మన అపోహ మాత్రమే. పెద్దలు అందరూ కూడా ఒక రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు, మనం అర్థం చేసుకోవడంలో కొంచెం తేడా ఉంది. ఏకం సత్ విప్రవా బహుదా వదంతి, ఒకే ఫార్ములా, ఉన్నది ఒకే సత్యం. విజ్ఞులు, తెలిసిన వాళ్ళు, విప్రవాం అంటే ఆ విషయాలు తెలిసిన వాళ్ళు, బహుదా అనేక రకాలుగా చెప్పారు, ఉన్నది ఒక్కటే. అందుకని శ్రీ రామకృష్ణ పరమహంస వాటర్ అనిన, తన్ని అనిన, పాని అనిన, నీరు అనిన, తన్ని అనిన, పాని అనిన, ఆంగ్ల మందు వాటర్ అనిన, ఒకటే నన్నా. భాషలేమో భిన్నముగా, భావమేమో ఒకటేగా, భాషలేమో భిన్నముగా, భావమేమో ఒకటేగా, రామకృష్ణ సంగ భజన గల్లు 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 మనగా, రామకృష్ణ రామకృష్ణ రామదేవా అని వారు చెప్పింది. ఒకే ఉత్సవను వివిధ రకాలైనటువంటి భాషల వాళ్ళు వివిధ రకాలుగా పిలిచారు. అన్నిటికీ ఆ రకం ఉన్నది వస్తువు ఒకటే. అది తెలుగువాడైతే తెలుగు నీళ్లు అన్నాడు, తమిళియన్ అయితే తన్ని అన్నాడు, ఇంగ్లీష్ వాడైతే వాటర్ అన్నాడు. అన్నిటికీ అక్కడ ఉండేదేంటి? దానికి భాషలో చెప్పాకండి, భాష ఉపయోగించకుండా దేన్ని మాట్లాడలేము. ఇప్పుడు ఇదేంది భాష దెబ్బ? బుక్ అన్నావో ఇంగ్లీష్ భాష, పుస్తకం అన్నావో తెలుగు భాష, గ్రంథం అన్నావో సంస్కృతం భాష. భాష లేకుండా చెప్పండి, చెప్పలేదు. అసలు ఏది చెప్పలేవు, చెప్పలేనప్పుడు దానికి పేరుందా? కాబట్టి భగవంతునికి పేరు లేదు. కనబడే వస్తువుకి నామము రూపం లేదంటే మరి పరమాత్మకు నామరూపాలు మనం పెట్టుకున్నాం, ఆయనకి నామరూపాలు లేవు. కాబట్టి విప్రవాం బహుదా వదంతి, నీవు ఎన్ని పేర్లతో పిలిచిన ఉన్నది ఒక్కటే అని రమణ మహర్షి చెప్పాడు. శ్రీ రాధాకృష్ణన్ ఇట్లు రాశారు. ఏం రాసినారండి? బంధము, ముక్తి, జీవాత్మ, జగత్తు ఇవన్నీ మిథ్యలు అన్న భావమే ప్రచురంగా ఉన్న శ్రీ గౌడపాదుల వాదన నిశిత విమర్శ ఇలా వస్తుంది. అయ్యా, బంధము, బంధాయ విషయాసక్తం, ముక్త్యై నిర్విషయః,
బంధము అని అంటే ఏంటండి? విషయ ఆసక్తి కలిగి ఉండడమే బంధం. బంధం అనేది ఎవరు మనల్ని బంధించలా కట్టలేదు, బంధించారని మనం అనుకుంటున్నాం. దేనితో బంధించున్నారండి? విషయ ఆసక్త, ప్రాపంచికమైన విషయాల ఎడల మనకున్నటువంటి అనురక్తినే బంధం. బంధం లేనే లేదు, మనం బంధించుకుంటున్నాం. భార్య అని, సంసారం అని, బంధువులని, ఆస్తులని, అంతస్తులని, ఈ బంధాలు మనకు మనం బంధించుకుని దేవుడి మీద వేస్తున్నాం. దేవుడు రాతండి, తల రాతండి, ఆయన ఏమి రాయలేదమ్మా, నీ రాత నువ్వే రాసుకున్నట్టు. అర్థమైంది? కాబట్టి ఈ బంధం అని, ముక్తి అని, ముక్తి కూడా లేదు. ఎందుకు లేదండి? ఆల్రెడీ నువ్వు ముక్తుడు అయ్యే ఉంటే ఇక ముక్తి ఏంది? అర్థమైందండి? ఒకటి సముద్రంలో మునుగుతుండి, ఏనన్నా నేను నీళ్ళల్లో మునగాలన్నాడంట ఒకడు. నువ్వు ఉండేదే సముద్రంలో అయ్యండి, మళ్ళీ నేను నీళ్ళల్లో మునగాలంటే నువ్వు ముక్తుడివే, నువ్వు ముక్తుడివే, నీకే బంధాలు లేవు. బంధాలన్నీ వేసుకున్నాం, కల్పించుకున్నాం, రైట్? కోరికలు, కోరికలే కదా, ఏ బంధమైనా, కోరికలు, కామం, ఏదైనా, రైట్? ఇవన్నీ మనము మన పైన వేసుకున్నాం, వాస్తవానికి అవన్నీ ఏమీ లేవు. కాబట్టి నువ్వు బంధించబడనో లేదు, నీకు ముక్తి అవసరం లేదు. ముక్తి లేదు, బంధము లేదు, జీవాత్మ లేదు, జగత్తు లేదు. అది ఇంతకుముందు జగమే మాయలో పాడింది మనం. అసలు జీవుడే లేడు, నువ్వెవరు? దేవుడు. ప్రపంచమే లేదు, జీవుడు ఉంటే ప్రపంచం, జీవుడు లేకపోతే ప్రపంచం. నీవు పరమాత్మ అయితే ప్రపంచం పరమాత్మే, నీవు జీవుడైతే ప్రపంచం జగత్తే. అర్థమైందా? కాబట్టి బంధము లేదు, ముక్తి లేదు, జీవుడు లేడు, జగత్తు లేదు, ఇవన్నీ కూడా మిథ్యే. నువ్వు ఉన్నట్టు కనిపిస్తున్నాయే కాని వాస్తవానికి లేవు. అర్థమైంది అని శ్రీ గౌడపాదుల వాదన. ఇది శంకర భగవత్పాదుల గురువు గారు బోధించింది, గోవింద గౌడపాదులు. ఇలా ఉంటుంది వాళ్ళ బోధ. అయితే ఒక మిథ్యాత్మ మరొక మిథ్యైన నిశ్రేయస్సు నుండి తప్పించుకునేందుకు తిరుగుతోందనడం కన్నా వేరేమి చెప్పలేని తత్వదర్శనం. బహుశా ఈ సిద్ధాంతము కూడా మిథ్యయే. ఏనన్నా? ఒక మిథ్య ఇంకొక మిథ్య నుంచి తప్పించుకునే అందుకు తిరుగుతోందనడం కన్నా వేరేమి చెప్పలేని తత్వదర్శనం. తత్వదర్శనంలో అసలు మిథ్య లేదు, ముక్తి లేదు. కాబట్టి ఒక మిథ్యను ఇంకొక మిథ్య చేత పోగొట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? రెండు లేవు. నాకు ముక్తి కావాలి, ముక్తి కావాలంటున్నావు కదా, ముక్తి కూడా లేదు. ఎందుకు లేదు? నువ్వు ముక్తుని అయ్యే ఉన్నావు. కాబట్టి బహుశా నీవేమీ కాదు, నువ్వు ఏమీ కాదు, నువ్వు పరమాత్మవే అయి ఉన్నావు అన్న తత్వదర్శనం అదే నిజం. మిగిలిన సిద్ధాంతాలన్నీ కూడా మిథ్యే. ఏనన్నా? రైట్. నిర్వికారమైన సత్యం తన స్వరూపం నిలుపుకుంటూనే అనుదినం మారుతున్న జగత్తుగా ప్రసరించడం అనూహ్యమనడం ఒక ఎత్తు. మార్పు నొందుతున్న జగత్తు సర్వము మురుగతృష్ణయే అని నిరాకరించడం మరొక ఎత్తు. ఇది బాగా వినాలి, లేకపోతే అర్థం కాదు. ఇదంతా వట్టి బోటకం. ఫలం శూన్యం అని నమ్ముతూ జీవిత నాటకంలో మన పాత్ర సరిగా నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు. ఇట్టి సిద్ధాంతాలతోటి ఏ వేదాంతమూ తాను సరిగా ఉన్నానని తృప్తి నొందలేదు. వాని విలువలు ఆ సిద్ధాంతం యొక్క అస్తిత్వమే తప్పు అని సిద్ధాంతీకరిస్తూ అట్టి విషయాలతోనే మనం జీవితం
వెళ్ళద్రోయవలననే వాదానికి వేరే ఖండనమెందుకు? చూడండి ఎంత బాగా చెప్తున్నాడు ఆయన. చూడండి, నిర్వికారమైన సత్యం, మనం మనకు రూపం లేదు, వికారము లేదు, నామరూపరహిత నిర్గుణ నిరాకార నిర్వికార తత్వమైన దేవు ఏనన్నా సత్యం తన స్వరూపం నిలుపుకుంటూనే తను నిర్వికారమైనటువంటి సత్యాన్ని అనుకుంటానే అనుదినం మారుతున్న జగత్తుగా ప్రసరించడం అనూహ్యం అనడం ఒక ఎత్తు. ఇది కొంచెం మనసు పెట్టి నాకు అయ్యా ప్రతిరోజు మారుతున్నట్లుగా మారుతున్నది ఏంది జగత్తు. జగత్తు ఆ జగత్తు పరమాత్మ కంటే భిన్నంగా ఉందా? లేదు. అయితే మారుతున్నట్లు కనిపిస్తున్నది కూడా ఏది? పరమాత్మే. అలా మారుతూ ఉన్నట్లుగా జగత్తుగా ప్రసరించడం అనూహ్యం అనడం ఒక ఎత్తు. అది ఊహించటకు వీలు లేదు అనడం ఒక ఎత్తు. మార్పు నందుతున్న జగత్తు సర్వము మృగతృష్ణయే అని నిరాకరించడం మరొక ఎత్తు. మృగతృష్ణ అంటే, మృగతృష్ణ అంటే ఎండమావి. ఎండమావిలో నీళ్లు లేనట్లుగా అలా మార్పు నందుతున్న జగత్తు సర్వం. నన్ను బాగా అర్థం చేసుకోండి, ఎటువంటి వికారము నిర్వికారము నిర్గుణము నిర్మలమైనటువంటి ఈ సత్యం తనే మారుతూ ఉన్నట్లుగా ప్రపంచంగా కనబడడం అనేది ఒక ఎత్తు. రెండవది, అలా మారుతూ ఉన్నటువంటి ప్రపంచం మృగతృష్ణయే ఇది మిథ్యయే అని భావించడం నిరాకరించడం మరొక ఎత్తు. అర్థమైందా? రెండు అద్వైత సిద్ధాంతంలో రెండు భావాలు వచ్చాయి ఇప్పటికీ. నీవు నిరాకారం సత్యం, కనబడే ప్రపంచం అంతా అసత్యం. అయితే మారుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది కదా, మరి కనిపిస్తూ ఉన్నటువంటి ప్రపంచం ఏంది? పరమాత్మే. పరమాత్మే ప్రపంచంగా మారి తను కనిపిస్తూ ఉన్నటువంటిదిగా కనిపిస్తుంది. వాస్తవానికి అది మారటం లేదు, ఏమీ లేదు. ఇది ఒక ఎత్తు. అలా మారుతూ ఉన్నట్లుగా కనబడుతున్న ఈ ప్రపంచం మృగతృష్ణే మిథ్యే అని భావించడం ఇంకొక ఎత్తు. ఈ రెండు పనులు వస్తున్నాయి దీనిలో. అలా ఎత్తయ్యా ఇదంతా వట్టి బూటకం. ఇలా భావించడం ఈ రెండు కూడా వట్టి బూటకాలు ఇవంతా కూడా. ఏనన్నా అర్థమైందా? ఫలం శూన్యం అని నమ్ముతూ జీవిత నాటకములో మన పాత్ర సరిగా నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు. చూసారా, ఏ పని చేసినా ఫలం శూన్యం అని చెబితే ఏ పని చేయలేరు మానవులు అవునా కదా. ఒక పని చేస్తున్నాడంటే ఏదో సేవ చేయాలంటే పుణ్యం వస్తుందని, సత్సంగం చేస్తే పాపం పోతుంది లేదా జ్ఞానం కలుగుతుందని, ఇది కూడా కోరికే కదా. అంటే ఫలం ఆశించకుండా ఏ పని చేయటం లేదు, సాధ్యం కాదు. ఫలం శూన్యం అని ఎవరు చేయగలరు చెప్పండి? కాబట్టి ఫలం శూన్యమని నమ్ముతూ జీవిత నాటకంలో మన పాత్ర సరిగా నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు. రైట్, అక్కడికి ఎదగాలి మనం. ఫలం శూన్యమే, ఏమి లేదు అనే స్థాయికి ఎదిగితే సార్ ఇట్టి సిద్ధాంతాలతోటి ఏ వేదాంతము తాను సరిగా ఉన్నానని తృప్తి నొందలేదు. ఇటువంటి సిద్ధాంతాలు పెట్టుకొని ఏ వేదాంతము సరిగా స్టికాన్ కాదు, వాటి విలువలు ఆ సిద్ధాంతం యొక్క అస్తిత్వమే తప్పు. ఇలాంటి సిద్ధాంతాలు రమణ భగవాన్ చెప్పినట్టుగా ఉన్నది ఒకే సత్యమయ్య, అది పరమాత్మే. ఇక అది మృగతృష్ణయా మారుతున్నట్లుగా ఉన్నదయా, ఇవన్నీ కూడా ఆ సిద్ధాంతం యొక్క అస్తిత్వానికే దెబ్బ. ఇవన్నీ తప్పు, ఏమీ లేకుండా సహజ స్థితిలో ఉండు. నువ్వేమి కాదు, నువ్వు ఉన్నది ఒకటే పరమాత్మ, అది అసలైన సిద్ధాంతం అని
వీటిని పోయి వేరే ఖండించడం ఎందుకో వాదనలు ఎందుకయ్యా ఈ సిద్ధాంతం? ఈ ప్రపంచం సర్వం స్వప్నమే అని త్రోసి వేయకుండా దాన్ని కలుపుకొని అధిగమించే పరమార్థమే మీద ఉన్నదని ఆ వాదమే తెలుపుతున్నది. కాబట్టి దీన్నే ప్రవిలాపనము అని అంటారు. కనబడుతున్నదంతా కూడా నీలో కలుపుకో. అర్థమైందా? ప్రవిలాపనము అని అంటారు దీన్ని. దీన్నే మనం చెప్పుకున్నాం మనం. ఏమని? వివర్తవాదం. వివర్తవాదమన్న ప్రవిలాపనమన్న అద్వైతమన్న ఒక్కటే. వేరుగా కనిపిస్తున్నదంతా కూడా నేనే, నాదే అని ఎవరికైతే అర్థమవుతుందో ఇక వేరే సిద్ధాంతాల జోలికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఉదాహరణ, చిన్న ఉదాహరణలే నేను, అంతే ఇంకేం కాదు. ఒక వ్యక్తి మనకు బాధ పెడుతున్నాడు, ఆ బాధ పెట్టే వ్యక్తి కూడా నేనే. ఒక కాలుకి గాయం తగిలింది, నొప్పి కనిపిస్తూ ఉంది. నీ దేహానికి ఇప్పుడు నొప్పిని అంటే బాధను ఇస్తున్నటువంటి అవయవం ఏది? అవునా కదా, కాలులో వేరే కదా కాలు. ఇప్పుడు కాలు వేరు, నువ్వు వేరా? అవునా కదా. ఇప్పుడు బాధను కల్పిస్తున్నదే ఇది వేరు, నేను వేరు అనుకుంటున్నావా? లే, నా కాదు. బాధను కల్పిస్తున్నప్పటికీ కూడా దానిని ఏ విధంగా బాధను పోగొట్టి సుఖంగా ఉండాలి, బాధ లేకుండా ఉండాలని ఏ విధంగా ప్రయత్నిస్తున్నావో, ప్రపంచంలో నీకంటే వేరుగా కనిపిస్తున్నదంతా కూడా నాదే అని ప్రతిలాపనం చేసుకుని తనలో కలుపుకొని ఎందుకు ఉండలేవు? అది వేదాంతం. ఇంకా తిరిగలేదు. నిన్ను బాధించేవాడు లేడు, బాధ పెట్టేవాడు లేడు, అన్యం అసలే లేదు. అది ఇంతకు ముందు పాడిన పాటలో కూడా బాధే సౌఖ్యంగా మారిపోయింది. బాధ కల్పిస్తున్న కాలే నువ్వు. నీకు బాధ లేదా ఇతర దుఃఖాలు కల్పిస్తున్న సమాజం కూడా నీవే. ఇక వేరే వాళ్ళు ఎవరున్నారు? ఇది అద్వైతం. ఆ స్థాయికి మనం ఎదిగితే నువ్వు జ్ఞానివే, నువ్వు పరమాత్మవే, మీరంత పరమాత్మ స్వరూపులే అని మనకిక్కడ ఆ యొక్క రాధాకృష్ణన్ సిద్ధాంతానికి గౌడపాదుల సిద్ధాంతానికి భేదం ఏమైనా ఉందా అనని అడిగిన ప్రశ్నకు ఏ భేదం లేదయ్యా, మన అపోహే అని చెప్తున్నారు.